కూకట్పల్లి కేఎం మోటార్స్ యాంపియర్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ యాంపియర్ సంబంధించి ఎలక్ట్రికల్ బైక్స్ అయితే ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ బైక్స్ గురించి మనం స్పెసిఫికేషన్స్, గంట ఛార్జింగ్ పెడితే ఎంత వస్తుంది, మొత్తం అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. యాంపియర్ అయితే చాలా మంచి బైక్. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో యాంపియర్ కంపెనీ నుంచి ఒక మంచి బెస్ట్ స్కూటర్ చెప్తాను మీకు. ఈ స్కూటీ జెంట్స్కి, అలాగే గర్ల్స్కి, లేడీస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓలా S1 పోటీగా ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారు మార్కెట్లోకి యాంపియర్ కంపెనీ నుంచి. ఈ స్కూటర్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నారు. మీలో ఎవరైనా ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియో మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్, మీరు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలనుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ యాంపియర్ ఎలక్ట్రికల్ స్కూటర్ మీరు తీసుకోవాలనుకుంటే ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవచ్చు, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు. అలాగే షోరూమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు లాస్ట్లో చెప్తాను. లెక్సస్ ఎస్టీ వెహికల్ ఉందండి, ఇది ఒక మోడల్. ఓకే, మనకి దీంట్లో మనకి 3.3 అవర్స్ లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే దీనికి 193 kmph టాప్ స్పీడ్ ఉంది, 136 km సర్టిఫైడ్ రేంజ్ ఉంది. దీంట్లో మనకి టోటల్ గా వెహికల్ మొత్తం ఇండియా డిజైన్ వెహికల్ అండ్ ఇండియన్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది. ఇలా 4 టచ్ స్క్రీన్ వస్తుంది. ఇది ఒకసారి అంటే ఓలాలో వచ్చినట్టు దీని కూడా టచ్ స్క్రీన్ వస్తుంది. 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది. లైట్ కూడా ఎల్ఈడి లైట్నా? ఏంటి ఇది మొత్తం? నావిగేషన్ వస్తుందా? నావిగేషన్, 10.8 నావిగేషన్ అండ్ టచ్ స్క్రీన్ ఇది ఉంటుంది. లేటెస్ట్ ఇది ఎడిషన్ పేరు ఏంటిది? నెక్సస్ ఎస్టీ ఆంపియర్ నెక్సస్ ఎస్టీ. ఓకే, అండ్ దీంట్లో మనకి 5 రైడింగ్ మోడ్స్ ఉంటుంది. చూపి. ఇది ఎక్కువ సిటీ పవర్లో 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయండి. రివర్స్ మోడ్ ఆప్షన్ అవైలబుల్ ఉంది దీనిలో. వెహికల్ 3 స్పీడ్ వరకు ఉంది. అండ్ దీనిలో లిమ్ హోమ్ మోడ్ అనేది యాక్టివేట్ అయింది. 10% ఉన్నప్పుడు పై ల్యాంప్ ఎల్ఈడి ల్యాంప్ అనేది టోటల్ ఎల్ఈడి ల్యాంప్స్. ఓకే, ఇది ఎంత చెప్పు, స్పెసిఫికేషన్ చెప్పు. చార్జర్ అది చార్జర్ 15 amp చార్జర్. ఓకే, మనకి వారంటీ ఎంత వస్తుంది? బ్యాటరీ కానీ ఇది కానీ ఎంత వారంటీ? 3 ఇయర్స్. 3 ఇయర్స్ వారంటీ. 3 ఇయర్స్ వారంటీయా? ఓకే, బ్యాటరీ చార్జర్ కూడా 3 ఇయర్స్ వారంటీయా? బ్యాటరీ, మోటార్, చార్జర్, కంట్రోలర్, కన్వర్టర్ 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. 30,000 kilometers వరకు ఉంటుంది. అండ్ మనకి 22 liters బూట్ స్పేస్, ఎల్ఈడి ల్యాంప్ అండ్ టోటల్. అంటే ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్ కూడా ఇచ్చాడు అనమాట. నైట్ టైం చూడడం ఈజీ ఉంటుంది. అండ్ డిజైన్ బై ఇండియా, డిజైన్ ఇండియా వచ్చింది. ప్లాంట్ ఎక్కడ ఇది? ఇది తమిళనాడు రాణిపేటలో ప్లాంట్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ ఇది? లేటెస్ట్ వర్షన్, టాప్ ఎండ్ మోడల్. ఓకే, దీంట్లో 5 స్పీడింగ్ మోడ్స్ ఉంటాయి, రైడింగ్ మోడ్స్. మనకి బ్యూటిఫుల్ టెయిల్ ల్యాంప్ వస్తుంది అండ్ హెడ్ ల్యాంప్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం టోటల్ గా మనకి యూనిఫామ్ ఫినిషింగ్ ఇచ్చారు వెహికల్ మొత్తం. 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది వెహికల్ లో. అండ్ 12x12 టైర్స్ వస్తుంది, 90x90 టైర్స్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ గా మన స్కూటీస్ వస్తున్నాయి కదా, జూపిటర్, యాక్టివ్ అవి కూడా యూజ్ చేయొచ్చు? దాని లాగానే వస్తుంది అండి. ముందు డిస్క్ బ్రేక్ వస్తుంది, అదే టైర్ సైజ్, అదే టైర్ సైజ్, అలాగే వీల్స్ వస్తుంది. ఓకే ఓకే, బ్యాక్ సైడ్ మనకి రేర్ బ్రేక్, మనకి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, 90x90 టైర్స్ వస్తుంది. టోటల్ గా ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఇండికేటర్స్ వచ్చాయి అండ్ ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటాయి. ఇండికేటర్స్ 1 మినిట్ అవ్వగానే మనకి ఆటో కట్ ఆఫ్ అవుతుంది ఇండికేటర్స్. ఓకే, ఇది ఇప్పుడు ఎంతసేపు ఛార్జింగ్ పెడితే అంతవరకు నడవచ్చు? 3.3 అవర్స్ లో మనకి 120 kilometers టు 130 kilometers వరకు సర్టిఫైడ్ రేంజ్ ఉంది. అండ్ దీనికి 93 టాప్ స్పీడ్ ఉంది. 93 టాప్ స్పీడ్. అవును, సేమ్ ఓలాలో ఎలా ఉంది, అది సేమ్ అలా ఇచ్చింది. ఆడియో సిస్టమ్ కూడా ఉంది. ఆడియో సిస్టమ్ మనకి మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. 10x10 నావిగేషన్ ఉంటుంది. టచ్ స్క్రీన్ వచ్చింది మనకి వెహికల్. నావిగేషన్ ఆన్ చేయండి ఒకసారి. నావిగేషన్ వచ్చేసి మనకి యాప్ త్రూ నావిగేషన్ చేసుకోవాలి. ఓకే, ఆడియో స్టార్ట్ అవుతుందా? ఆడియో వచ్చేసి మనకి యాప్ త్రూ చేసుకోవచ్చు ఫోన్ తోని. ఓకే, అండ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ మనకి ఆటో సెన్సార్స్ అనేది కూడా ఉంటుంది వెహికల్ లో. వెహికల్ లో బయట ఉన్న టెంపరేచర్ కానీ మన బయట వెదర్ కి ఆటోమేటిక్ గా డిస్ప్లే చేంజ్ అవుతుంది. ఆటో బ్రైట్నెస్ తో ఉంటుంది వెహికల్. ఓకే, మనకి ఆటో బ్రైట్నెస్ కూడా ఉంటుంది వెహికల్ లో. ఈ మోడ్స్ చెప్పు, ఈ మోడ్స్ ఏంటివి? ఈ మోడ్స్ వచ్చేసి మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది, లిమ్ హోమ్ మోడ్ ఉంది, పార్కింగ్ ల్యాంప్స్, మనకి లెఫ్ట్ ఇండికేటర్ అండ్ హెడ్ ల్యాంప్ చేంజ్ చేసుకోవడానికి డిప్పర్ ఉంటుంది. మనకి ఆరెంజ్ స్విచ్ ఉంది అండ్ రైట్ ఇండికేటర్, ఇగ్నిషన్ బటన్ ఉంది. మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, స్పీడింగ్ మోడ్స్. దీంట్లో మనకి దీనిలో మ్యూజిక్ కంట్రోలింగ్ ఉంటుంది. ఈ మోడ్స్ లో ఉంటుంది. నార్మల్ గా నా కీ వస్తుంది ఇప్పుడు మొబైల్ కి. అండ్ దీనిలో వెహికల్ ఛార్జింగ్ పాయింట్, ఫోన్ పౌచ్ అండ్ మొబైల్ పౌచ్ కూడా. ఛార్జింగ్ పాయింట్ ఒకటే ఇచ్చా? ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి అవైలబుల్ ఉంది వెహికల్ లో. వెహికల్ లో ఛార్జింగ్ పాయింట్, యూఎస్బి ఛార్జింగ్ పాయింట్, మొబైల్ పౌచ్ ఉంటుంది.
వస్తుంది. బాగుంది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. దీనిలో మనకి బ్రాడ్ సీట్ వస్తుంది, పెద్ద సీట్. కలర్ ఇదే ఉందా, వేరే కలర్స్? ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫోర్ కలర్స్ ఈ మోడల్ లో, ఈ ఎడిషన్ లో ఫోర్ కలర్స్. ఈ ఎడిషన్ లో ఫోర్ కలర్స్. ఈ ఎడిషన్ ఎడిషన్ పేరు ఏంటి? ఇది నెక్సస్ ఎస్టీ. నెక్సస్ ఎస్టీ, 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 నెక్సస్ ఎస్టీ. ఓకే, దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే స్పెసిఫికేషన్స్ వచ్చి మూడు ఎడిషన్ కూడా ఒకటే రేంజ్ వేరే మారుతుంటుందా? మూడు ఎడిషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. దీంట్లో మనకి నెక్సస్ ఎస్టీలో కోర్ టెస్టెడ్, 10,000 కిలోమీటర్స్ కోర్ టెస్టెడ్ చేశారు. కాస్మెటిక్ కన్యాకుమారి వారికి టెస్ట్ డ్రైవ్ చేశారు అన్ని వెదర్స్, మనకి అన్ని వెదర్స్ కానీ మనకి అన్ని సీజన్స్ లో కానీ టెస్ట్ డ్రైవ్ చేశారు. అండ్ మనకి దీనిలో వాటర్ ప్రూఫ్ IP67 రేటెడ్ మోటార్ వస్తుంది. అండ్ లిథియం ఫెరో పాస్పర్ బ్యాటరీ యూజ్ చేశారు వెహికల్ లో. దీంట్లో టోటల్ గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళవచ్చు ఫ్రీగా, అంటే కంఫర్టబుల్ గా రైడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అదర్ టూ సస్పెన్షన్ వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే ఓకే, దీనిలో మొత్తం టోటల్ గా ఈ వెహికల్ పైన ఫ్యామిలీ మొత్తం కంఫర్టబుల్ వెళ్ళొచ్చు. అండ్ లిథియం ఫెరో పాస్పర్ట్ అన్ని దీనిలో వచ్చేసి మనకి ఈ లిథియం ఫెరో పాస్పర్ట్ అండి. అదర్ టు కంపేర్ వెహికల్స్ అయితే మనకి లిథియం అండ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, 10 mAh బ్యాటరీ. దీనిలో లిథియం ఫెరో పాస్పర్ట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్ బ్రేక్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. డ్రమ్ బ్రేక్ అంటే ఆర్డర్ మోటార్ నుంచి ఆపరేట్ అవుతుందా లేకపోతే మన మోటార్ నుంచి అవుతుంది? మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంబి బ్రేక్ ఇంకా సెన్సర్స్ కూడా ఉంటాయి బ్రేక్ లో. మనకి ఇక్కడ హిల్ హోల్డ్ ఆప్షన్ కూడా ఉంది, లాక్ చేసుకోవచ్చు ఏదన్నా పార్కింగ్ టైమ్ లో కానీ యూజ్ అవుతుంది. దీనిలో మనకి టోటల్ గా టైల్ ల్యాంప్ కూడా LED ల్యాంప్ యూజ్ చేసి ఇక్కడ ఇండికేటర్స్ కూడా టోటల్ ఫినిష్ లోపల మనకి అండ్ సింగిల్ పార్ట్ తో డిజైన్ చేశారు వెహికల్ మొత్తం. దీనిలో మనకి IP67 రేటెడ్ మోటార్ విత్ డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉండదు. దీనిలో అంటే రైనీ సీజన్ లో కూడా పెట్రోల్ వెహికల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ట్విన్ సస్పెన్షన్స్ వస్తుంది, మనకి ఎక్కువ వెయిట్ కూడా పడినప్పుడు కూడా ఎక్కువ యాక్షన్ పెద్దగా ఏముండదు, సో కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. ట్విన్ సస్పెన్షన్ వస్తుంది. దీనిలో మనకి ఫుటర్స్ కూడా టోటల్ గా ఇన్సైడ్ లో ఫినిష్ చేశారు, డిజైన్ కూడా బాగుంటది. ఎవరికి ఈజీగా వెళ్ళచ్చు, సింగిల్ పార్ట్ లో డిజైన్ చేశారు వెహికల్. సెపరేట్ గా దీనికి మన యాక్సెసరీస్ అనేది ఏమి ఉండదు సార్. దీనిలో మొత్తం టోటల్ గా ప్రీమియం ప్రొడక్ట్ కాబట్టి కాదు, ఇప్పుడైనా సైడ్ గేమ్ పడితే మనకి యాక్సెసరీస్ ఇప్పుడు మన జూపిటర్ కి యాక్టివ్ చేస్తాం. అలాంటిది ఏమి ఉండదు సార్, ప్రీమియం ప్రొడక్ట్స్ కి యాక్సెసరీస్ అనేది ఉండదు. ఓలా ఎలా నడుస్తాం దీనిలో సేమ్ సేమ్ ఓలా తో కంపేర్ కంప్యూటర్ ఓలా తో చేసుకోవచ్చు, యాక్టర్ అన్ని చేసుకోవచ్చు. సేమ్ కాపీలా ఉంది, ఓలా యాక్సెస్ బాగుంటది. ఎందుకంటే అవన్నీ ప్రీమియం వెహికల్స్ కూడా సెగ్మెంట్ మనకి 1,30,000 లోపే. ఓ కనీసం ఇది ప్రైస్ రేట్ అంతది, రేట్ అంత రేట్ వచ్చేసి 1,30,000. 1,30,000 ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. మన గుక్కట్పల్లి బజంక్షన్ లో కే మోటార్స్ ఉంటుంది, మనకి ఆంపియర్ కే మోటార్స్. 1,30,000 ఫిక్స్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. అండ్ దీనికి మనకి వారంటీ, వెహికల్ సైడ్ వారంటీ అంటే 3 ఇయర్స్ వారంటీ ఇస్తారు. బ్యాటరీ మోటార్ చార్జర్ కంట్రోలర్ కన్వర్టర్ 3 ఇయర్స్ వారంటీ వరకు వస్తుంది. కంపెనీ వారంటీ మనకి 3 ఇయర్స్ వారంటీ వస్తుంది, బ్యాటరీ మోటార్ చార్జర్ కంట్రోలర్ కన్వర్టర్ అండ్ కంపెనీ వారంటీ వస్తుంది. దీనికి వారంటీ ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో దీనిలో మనకి 4 బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి దీనిలో. అండ్ టోటల్ గా ఇండియాలో డిజైన్ అయిన టోటల్ వెహికల్ కూడా ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీంట్లో, ఇండియా ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీంట్లో టోటల్గా మనకి కంఫర్టబుల్ రైడ్ అనేది చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఈజీగా ఫ్యామిలీ కూర్చొని వెళ్ళాలి. హైదరాబాద్ లో కూడా మనకి 14th March రోజు ఇక్కడ లాంచ్ అయింది, వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 10,000 rupees తో మనం బుక్ చేసుకుంటే మనకు 45 days టైం పీరియడ్ తో మన వెహికల్ డెలివర్ చేస్తాం. చేయాలి 10,000 rupees బుకింగ్ అమౌంట్ ఉంది, కంపెనీ బుకింగ్ అమౌంట్. సో మరి ఇప్పుడు దీనికి ఆఫర్ ఏముందా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1,30,000 ఎక్స్షోరూమ్ ఉంది, కానీ మనం 1,20,000 డిస్కౌంట్తో 1,20,000 మనం ఎక్స్షోరూమ్ ఇస్తున్నాము. 1,30,000 మనకి ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది టోటల్గా, అంటే 10,000 rupees డిస్కౌంట్ వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ తీసుకోవడం బెనిఫిట్ ఏంటి కస్టమర్కి అని చెప్తాను. సో ఇప్పుడు అదర్ టు కంపేర్ వెహికల్స్ ఏదైతే ఉందో, మనకి ప్రీమియం ప్రొడక్ట్స్ లాగా ఓలా తర ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దాంతో కాంపిటేటర్ వెహికల్ అండ్ ఈ ప్రైస్ తక్కువ ప్రైస్లో 1,30,000 ప్రైస్లోనే మనకి బెల్ డ్రైవ్ మోటార్ అనేది ఏ కంపెనీ కూడా ఇస్తలేదు, ఆంపియర్ కంపెనీ తప్ప వేరే ఏ కంపెనీ కూడా ఇస్తలేదు. సో దానికోసం అని మనం ఈ వెహికల్ ఉంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ టార్క్ స్పీడ్ అంటే ఫీలింగ్, రైడ్ ఫీలింగ్ కూడా పెట్రోల్ వెహికల్ లాగా ఉంటుంది. ఈ వెహికల్ కి లిథియం ఫెరో పాస్పర్ట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ఎఫిషియన్స్ ఫ్యామిలీకి కావాల్సింది కంఫర్ట్ సేఫ్టీ అండ్ మనకి ఎక్కువ కూడా ఖర్చు ఉండదు దీనికి. సో తక్కువ ఖర్చులో మనం ఎక్కువ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వెహికల్ ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇయర్స్ చార్జింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుందా? ఆటో 3.3 అవర్స్ లో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది వెహికల్ చార్జింగ్ పాయింట్ కూడా. అంటే మనం స్విచ్ ఆఫ్ చేయకపోతే ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది చార్జర్, అంటే ప్రాబ్లమ్స్ కూడా ఉండదు దానిలో. ఈ చార్జర్ కూడా 22 liters వరకు బూట్ స్పీడ్ ఇచ్చారు వెహికల్ లో, 15 amps చార్జర్. మనం ఇంట్లో ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు ఈ చార్జర్ కొని. బ్యాటరీ అయితే మనకి రిమూవబుల్ కాదు, ఫిక్సిబుల్ బ్యాటరీ వస్తుంది, 40 kg వరకు ఉంటుంది కాబట్టి ఫిక్సిబుల్ వస్తుంది.
ఛార్జింగ్ పాయింట్ కూడా ఓపెన్ పాయింట్ లో ఇచ్చారు. ఓపెన్ పాయింట్ ఇచ్చారు, ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ స్టేషన్ గురించి ఇబ్బంది పడని అవసరం లేదు. ఓకే ఓకే, దీంట్లో మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది కాబట్టి ఇంట్లో ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం స్పెసిఫికేషన్స్ అలాగే ఎంత ఛార్జింగ్ పెడితే ఎంత ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తారు టాప్స్ కూడా మొత్తం అయితే చెప్పారు. అలాగే వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్రదర్ నెంబర్ పెడతాను, మాట్లాడవచ్చు. ఇది కుక్కట్పల్లి, కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. వై జంక్షన్ అడ్రస్ కుక్కట్పల్లి వై జంక్షన్ పిల్లర్ నెంబర్ 848 ఉంది. ఓకే ఓకే, కంటిన్యూ. అంబేర్ ఎలక్ట్రిక్స్ షోరూమ్ ఉంటుందండి, పిల్లర్ నెంబర్ 848 కుక్కట్పల్లి వై జంక్షన్ రోడ్ లో ఉంటుంది. కింద మనకి డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు రేట్ విషయంలో కానీ ఈ వెహికల్ విషయంలో ఏం డౌట్స్ ఉన్నా ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను, ఒకసారి మీకు మాట్లాడండి. ఈ వెహికల్ అయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్ మోడల్ ఉంటే సేమ్ ఈజీ యాజ్ ఇట్ ఈస్ గా ఓలా ఇలా అడ్వాన్స్ ఉందో సేమ్ ఈ అడ్వాన్స్ ఫీచర్లు అన్ని ఇందులో ఉన్నాయి. ఆ ఈక్వల్ మన పెట్రోల్ రేట్కి రేట్లు పెరిగిన నేపథ్యంలో ఈ స్కూటర్ తీసుకోవడం అయితే మనకు చాలా బెటర్. సో ఈ వెహికల్ సంబంధించిన డౌట్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్ లో. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు నిఖిల్? నిఖిల్, రైట్.